ఎస్, మొత్తానికి చంద్రబాబు బాటలో ఏమైనా కేసీఆర్ అడుగులు వేయబోతున్నారా? ఎందుకంటే ఢిల్లీ మీద ఇప్పుడు సమర శంఖం పూరించారు నిన్న కేసీఆర్. ఇన్ని రోజుల పాటు సైలెంట్ గా ఉన్నారు. మరీ ముఖ్యంగా హుజూరాబాద్ రిజల్ట్ తర్వాత 5 రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చారు. అందులో భాగంగా అటు ఢిల్లీ బీజేపీని, ఇక్కడ సిల్లీ బీజేపీని కూడా, సిల్లీ బీజేపీ అంటూ ఇద్దరికి కూడా తీవ్ర స్థాయిలో కౌంటర్లు ఇచ్చారు. అంతేకాదు, ఢిల్లీలో ఏమైనా తేడా వస్తే వరిధాన్యం కొనకపోతే జడ్పీటీసీల దగ్గర నుంచి ప్రతి లీడర్ ఇంక్లూడ్ సీఎంతో సహా అందరూ ఢిల్లీలో ఫైట్ చేస్తామంటున్నారు. మరి ఏంటి ఒక్కసారిగా కేసీఆర్లో ఈ చేంజ్ కారణం ఏంటి? బీజేపీతో యుద్ధానికి సిద్ధమైనట్టుగానే కనబడుతోంది. మరీ ముఖ్యంగా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పెట్రోల్ రేట్లు తగ్గించేదే లేదు అన్నారు. వరి విషయంలో క్లారిటీగా ఉన్నామన్నారు. దళిత బంధు ఆపేదే లేదు. కేసీఆర్ ప్రాణం ఉన్నంత వరకు దళిత బంధు అమలయ్యి తీరుతుంది అని కూడా క్లారిటీ ఇచ్చారు. మొత్తానికి పాత కేసీఆర్ బయటకు వచ్చిన పరిస్థితి కనబడుతోంది. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్కగా ఉండబోతోందా? మరి ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న బీజేపీ పరిస్థితి ఏంటి? అసలు కాంగ్రెస్ ప్రస్తావన ఎందుకు తేలేదు కేసీఆర్ ప్రసంగంలో? వీటన్నింటికి సంబంధించి డిబేట్లోకి వెళదాం. నాతో పాటు జాయిన్ అవుతున్నారు టీఆర్ఎస్ నాయకులు కృషాంక్ గారు, అలాగే బీజేపీ నాయకులు కొప్పు భాషా గారు, అలాగే ఎనలిస్ట్ జయరామ్ గారు. నమస్తే అండి అందరికి. నమస్కారం. నమస్తే అండి. నమస్తే అండి. కృషాంక్ గారు, ముందుగా మీ దగ్గరికి వస్తున్నాను. నిజంగానే కేసీఆర్ గారి ఉగ్ర రూపమా, లేదంటే కేసీఆర్ పాత రూపమా, ఏదేమైతే ఏమి నిన్న మాత్రం ఒక సీరియస్ గా కనబడ్డారు. ఏంటి హుజూరాబాద్ రిజల్ట్ ఏమైనా ఆయనకి ఒక భయాన్ని తెప్పించినట్టుగా చూడాలా, లేదంటే ఏం జరుగుతుంది? అండ్ పుంజుకుంటున్న ప్రతిపక్షాల మీద యుద్ధంగా చూడాలా? ఒకటి లక్ష్మి గారు, ఒకటి చాలా క్లియర్ గా చెప్పాలనుకుంటున్నాం. ఎన్నికల గెలుపులు ఓటములతోని భయపడేడుదో లేకుంటే గెలవగానే గర్వం వచ్చేసేడుదో అనేది ఉండదు. టీఆర్ఎస్ పార్టీకి అయితే అట్లాంటిది లేకుండే, అట్లాంటిదే ఉండుంటే మరి తెలంగాణ మలిదశ ఉద్యమం కంటే ముందు 26 సీట్లు ఉన్నప్పుడు దాని తర్వాత 9 సీట్లకి టీఆర్ఎస్ పార్టీ దిగిపోతే అట్లా అని భయపడి తెలంగాణ ఉద్యమము మొదలు పెట్టడము లేకుంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం కూడా చూడకపోతుంది. రథ చూసినాం, చాలా ఎలక్షన్స్ కూడా మేము బ్రహ్మాండంగా గెలవడం జరిగింది. ఆ తర్వాత మధ్యలో ఒకసారి దుబ్బాక ఎలక్షన్ ఓడిపోయినాం, అట్లా అని భయపడిపోయినాం ఆగిపోయినామా? కాదు. దాని తర్వాత ఇంకా మెరుగైన ప్రదర్శన మేము నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో చూపెట్టినాం. దాని తర్వాత మున్సిపాలిటీస్లో కూడా మేము గెలుచుకోవడం జరిగింది. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ సిట్టింగ్ బీజేపీ స్థానంని కూడా మేము గెలుచుకోవడం జరిగింది. సో దాంతో ఏదో పెద్దగా భయపడిపోవడం అనేది ఉండదు. ఒకటి, రాజకీయంలో నిరంతరము సమాజంలో ఇష్యూస్ అనేటివి ఉంటాయి. ఆ ఇష్యూస్ ని టేకప్ చేసే బాధ్యత రాజకీయ పార్టీలుగా ఉంటాయి. అండ్ మరీ ముఖ్యంగా ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మాకుంటుంది. ప్రత్యేకంగా వ్యక్తిగతంగా కేసీఆర్ గారిని ఎన్నోసార్లు కూడా బీజేపీ వాళ్ళు దూషించారు, అయినా కూడా కేసీఆర్ గారు రియాక్ట్ అవ్వలేదు. ఎన్నికల ఫలితాలు వచ్చినాయి. గతంలో దుబ్బాక వచ్చినప్పుడు కేసీఆర్ గారు ఇట్లా ప్రెస్ మీట్ ఏం పెట్టలేదు. హుజూరాబాద్ వచ్చినప్పుడు కూడా పెద్ద ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం లేదు. కానీ సాగర్ పెట్టారు, ఇవాళ ఒకటి ప్రత్యేకంగా ఏంటిదంటే, రైతాంగ విషయం అప్పుడు ఏదైతే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర యూనిట్ ఉన్నదో, వాళ్ళు ఏ విధంగా అయితే రైతులను భ్రమ పెడుతున్నారో, డైవర్ట్ చేస్తున్నారో అది కరెక్ట్ కాదు. నిజం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ దేశవ్యాప్తంగా రైతులు ఎందుకు ఒక సంవత్సరం నుంచి నిరసన ఎందుకు తెలుపుతున్నారు? ఢిల్లీ రోడ్ల మీద ఎందుకు రైతులు అక్కడ పోరాటం చేస్తున్నారు? ఎందుకు హర్యానాలో ముఖ్యమంత్రి వాళ్ళ కార్యకర్తలను, బీజేపీ కార్యకర్తలను మీరు లాఠీలతోని రైతుల మీద తిరగబడండి అని చెప్పాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? కేంద్ర మంత్రి మీరు వాళ్ళ కార్యకర్తలకు రైతుల మీద తిరగబడండి అని అన్న రోజే, అదే రోజు కారుతోని రైతులను గుద్ది చంపడం కూడా అందరం చూసినాం. ఎందుకు పోరాటం చేస్తున్నారు రైతులు? వాళ్ళ రోడ్డు మీద ఎందుకు వస్తున్నారు? ఇదే రైతు వ్యతిరేక చట్టాల మీద, ఇదే రైతు వ్యతిరేక చట్టాల మీద టీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ లో మేము అపోజ్ చేయడం జరిగింది. దానికి అగేన్స్ట్ గా ఆన్ రికార్డ్ మేము ఓట్ చేయడం జరిగింది. ఇక్కడ రోడ్డు మీద మేము రాష్ట్ర వ్యాప్తంగా బంద్ చేసినాం. ఎప్పటికప్పుడు సెషన్, చాలా మంది కూడా మాట్లాడుతుంటారు ఏదో యూ టర్న్ తీసుకున్నాము ఇది అనేది, ఎప్పటికప్పుడు ఏ సెషన్ ఉన్నా కూడా ఆన్ రికార్డ్ మా ఇద్దరు ఫ్లోర్ లీడర్స్ కూడా దాన్ని అపోజ్ చేయడం జరిగింది. ఒకటే చెప్తున్నాం ఇవాళ కృషాంక్ గారు, నేను ఇక్కడ రాష్ట్ర బీజేపీ మాట్లాడాలి. రెండు లేఖలు చాలా కీలకంగా కూడా విలేకరులకు అందరు కూడా ఇచ్చినాం. ఒకటి ఏంటిదంటే, ప్రత్యామ్నాయ పంటల విషయం మీద కేంద్ర ప్రభుత్వం ఎంఫసైజ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాసింది. అధికంగా గోధుమ వడ్లు ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ఇంకా కొనుగోలు చేయలేము అని చెప్తూ ప్రత్యామ్నాయ పంటలు వేయాలి అని రాష్ట్ర ప్రభుత్వాలకు
చెప్పింది, ఆ లేఖ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఇంకా ఇక మేరకు పార్బాయిల్డ్ రైస్ అనేది అస్సలు కొనుగోలు చెయ్యము రాష్ట్ర ప్రభుత్వం నుంచి అని ఈ లేఖ కూడా రాయడం జరిగింది. దీనికి కొన్ని రోజుల క్రితం ఎన్నికల్లో కేవలము ఒక ఉప ఎన్నికను అడ్డం పెట్టుకొని దానికి ముందు రోజే ఒక దొంగ దీక్ష చేసి ఎక్కడున్నాయి లేఖలు ఇవ్వండి, లేఖ మీరు లేఖ ఇచ్చిరా, ప్రధానమంత్రి గారిని ముఖ్యమంత్రి గారు కలిసి, పీయూష్ గోయల్ గారిని గంగుల కమలాకర్ గారు కేటీఆర్ గారు కలిసి, అదే పీయూష్ గోయల్ గారిని కేసీఆర్ గారు కలిసి, కానీ సరే వారు ఏదో ఇక రాజకీయాలు ఎన్నికల కోసం చేస్తారు కదా అని మౌనం వహించడం. కానీ మొన్న ఏదైతే భ్రమ పెట్టడానికి రైతులను వీళ్ళేమని చెప్పారు, మొత్తం కొనుగోలు చేసే విధంగా మెడలు వంచుతామంటే ఎవరు మెడలు వంచుతావయ్యా, ఎక్కడ దీక్షలు చేస్తున్నావు నువ్వు, నిర్ణయం ఎవరిది, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎవరు పనిచేస్తుంది, ఇవన్నీ తెలిసి అవగాహనతో మాట్లాడాలి కదా, ఆ లేఖలు చూడాలి కదా, కేంద్రం ఏం రాస్తున్నదో, రాష్ట్ర ప్రభుత్వాలకు ఏం సూచనలు ఇస్తున్నదో. అంత సూటి ఒక లోక్సభ సభ్యునిగా ఒక బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా ఆయనకు ఉండాలి కదా అనేది ఖచ్చితంగా కూడా రైతులను తప్పుదోవ పట్టిస్తే మాత్రం ఎవరికైనా కూడా డెఫినెట్ గా అదే ఆవేశం ఉంటుంది. రైట్ అండి, మరి ఫుడ్ కార్పొరేషన్ ఉంటుంది, మరి అక్కడికి కొనుగోలు చేయాలి అంటే రాష్ట్ర ప్రభుత్వమే అందించాలి, మరి మొత్తానికి ఇక్కడ ఉన్న ఒక వ్యవస్థను అయితే వ్యవస్థ గురించి పెద్దగా మాట్లాడకుండా కేంద్రం కొనడం లేదు అనేది మాత్రం చెప్పారు. రైట్, ఇప్పుడే జాయిన్ అయ్యారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు అద్దంకి దయాకర్ గారు. నమస్తే అండి అద్దంకి దయాకర్ గారు. నమస్తే. నమస్తే అమ్మా. నమస్తే అండి. కొప్ప భాష గారు ఇప్పటి వరకు క్రిషాంక్ గారు అడిగినట్టుగా ఏం చెప్తారు, లెటర్లు చూపిస్తాము కానీ అసలు ఇంగ్లీష్ వచ్చా హిందీ వచ్చా ఏం చదువుకోగలరు బండి సంజయ్ అని అడిగారు ముఖ్యమంత్రి గారు. ముందుగా ఒక విషయం అయితే చెప్పదలుచుకున్నాను, హుజూరాబాద్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఈ రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం మరి భయమైందా భయపడుతున్నారో తెలియదు, కానీ గతంలో రైతు చట్టాలకు మద్దతు ఇచ్చినటువంటి పార్టీ టిఆర్ఎస్ పార్టీ, అది మర్చిపోతున్నట్టుంది. గతంలో మేము టిఆర్ఎస్ పార్టీ తరఫున గతంలో ప్రతిపక్షాలన్నీ ఉద్యమాలు చేస్తుంటే ఇదే రైతు చట్టాలకు మద్దతు ఇచ్చినటువంటి టిఆర్ఎస్ పార్టీ మేము మద్దతు ఇచ్చినాం అని మాట్లాడుతున్నాం. భాషా గారు ఇక్కడ ఒకటి అంటే చాలా విషయాల్లో మేము మద్దతు ఇచ్చాము, అయినా సరే మీరు మా మంచితనాన్ని దీన్ని మీరు ఉపయోగించుకోలేకపోయారు అనేది కూడా అన్నారు. ఒకటే విషయం నేను మాట్లాడతాను, ఇప్పుడు రైతుల గురించి మాట్లాడినప్పుడు రైతు వ్యవస్థ గురించి ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఇన్ని రోజుల నుంచి రైతులు రోడ్ల మీద ఉద్యమం చేస్తున్నప్పుడు కేంద్రం ఉండలేదు, కేంద్రం తప్పిదమని గతంలో మాట్లాడినటువంటి రాష్ట్ర ప్రభుత్వం హుజూరాబాద్ ఎలక్షన్ లో ఓడిపోయినంత మాత్రాన వచ్చి అసలు నిన్న మాట్లాడుతున్న కేసీఆర్ గారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అని మర్చిపోయి మాట్లాడుతున్నటువంటి సందర్భం నిన్న మనం చూసినాం. అంటే వారు మాట్లాడినటువంటి లాంగ్వేజ్ ఏదైతుందో ఈ రోజు మిగతా పార్టీని మాట్లాడుతున్నటువంటి లాంగ్వేజ్ కేసీఆర్ గారు నేర్పించింది. ఈ రాష్ట్రంలో టిఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులు టిఆర్ఎస్ సంబంధించినటువంటి ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి విధానమే. ఈరోజు మెడల్ వస్తారా అని చెప్పి అనేక సార్లు నిన్న ప్రెస్ మీట్ లో మాట్లాడినటువంటి కేసీఆర్ గారు గతంలో ఈ దేశ ప్రధానమైనటువంటి నరేంద్ర మోడీ గారిని మోడీ గీడి మాట్లాడినటువంటి చరిత్ర ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి కాదా. ఈరోజు కేంద్ర ప్రభుత్వం తప్పు చేస్తే నిలదీయమని చెప్తున్నాం మేమే. నిజంగా కేంద్ర ప్రభుత్వం తప్పు చేస్తే నిలదీయాలి, కానీ ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టి ఆయన ఎంత ఈయన ఎంత రేపు బట్టగడతారని మాట్లాడే భాషా పద్ధతి ఏదైతుందో అది మంచి పద్ధతా, ఈరోజు మంచి సంస్కారం అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. అరే బండి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ గారు మాట్లాడినటువంటి విధానం ఏది, ఈరోజు రోడ్ల మీదకి రైతులు వస్తున్నారు రైతు ఒడ్లు కొనాలని చెప్పేసి చెప్తా ఉన్నాం, మీరు మాట్లాడినటువంటి విధానం ఏది, ఒరేస్తే ఒరే ఆ రకమైనటువంటి లాంగ్వేజ్ మాట్లాడితే రైతులు ఏం కావాలని చెప్పేసి రాష్ట్ర ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి, దానికి ఈరోజు మీరు బట్ట కడతారా? అవు ఈరోజు దళిత బంధు ఇయ్యమని చెప్తున్నాం అందరం. నేనున్న రోజు దళిత బంధు ఆగుతుంది అని చెప్తే మేము ఇయ్యమని చెప్తున్నాం కదా. మీరు వేసినట్టు హుజూరాబాద్ లో 17,000 మంది ఎవరైతే ఎస్సీ సంబంధించినటువంటి దళితులకు వేసినటువంటి అకౌంట్లలో వేసినటువంటి అమౌంట్ ఏదైతుందో ఎందుకు బీజింగ్ పెట్టారని మేము అడుగుతా ఉన్నాం. దానికి ఈరోజు భుజాలు తట్టుకుంటా మేము ఆపం. మీరు గతంలో మాట్లాడినటువంటి వాగ్దానాలు ఏవైతున్నాయో, మీరు గతంలో మాట్లాడినటువంటి విషయాలు ఏవైతున్నాయో మీరు నెరవేర్చకపోగా ఈరోజు భుజాలు తట్టుకుంటా దొంగే దొంగ అన్నట్టు మాట్లాడుతూ ఉంటే ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలు కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు నమ్మే పరిస్థితులు లేదని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఆయన ఇప్పటిదాకా అంటున్నాడు ఉత్తరప్రదేశ్ లో రైతులను చంపారని చెప్పి, ఉత్తరప్రదేశ్ లో ఎవరు చంపారు ఎవరు చంపినో ఒకసారి తెలుసుకుంటే మంచిది అని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. అంటే అనేక విషయాలు మాట్లాడుతున్నటువంటి టిఆర్ఎస్ నాయకులు కావచ్చు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కావచ్చు, కాబట్టి గతంలో ఈరోజు గతంలో దేవుడు అయిన ఈరోజు పిశాచి అయిపోయిందా కేంద్ర ప్రభుత్వం? మీరు మాట్లాడుతున్నట్టు ఈరోజు ఏమంటే పెట్రోల్ ధరలు అన్ని రాష్ట్రాలలో కేంద్ర ప్రభుత్వం తగ్గించినటువంటి విషయాలు ఏవైతున్నాయో మీరు ఇంతో అంత తగ్గియండి రాష్ట్రంలో ప్రజలకు మేలు జరుగుతుందని చెప్తా ఉన్నాం. దానికి మేము తగ్గించేది లేదని చెప్పి
రాష్ట్రం ఉన్నటువంటి ప్రజల మీద మీకు ఎలాంటి కాదండి భాషా గారు, పెంచింది కొండంత తగ్గించింది పిసరంతా అనేది, అంటే ఈ తగ్గించింది అంతా మీరు ఎలా కొండంతలో, నువ్వు కొండంతలో పిసరంతలో తగ్గాయని చెప్తున్నాం, కొండంతలో పిసరంత తగ్గించదు కదా కేంద్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రభుత్వం అయినా కొంత ఎంతో అంత నీకు ఎంత శాతం అయితే అంత తగ్గాయని చెప్తున్నాం. తమిళనాడు తగ్గించారు కదా కొండ పిసరంతలో తగ్గి, ఢిల్లీలో తగ్గి 1 రూపాయ 2 రూపాయలు మీరు తగ్గామని చెప్పినాం అంతే. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల మీద నిజంగా మీకు మంచి ప్రాయం ఉంది కదా, మీరు కేంద్రం తగ్గించదని రూపాయి తగ్గిరి, మీరు తగ్గియకుండా మేము తగ్గియమని చెప్తా ఉంటే రాష్ట్రంలో ప్రజలందరూ ఎవరిందే గమనిస్తా ఉన్నారు, ఎవరు భాష ఏందో గమనిస్తా ఉన్నారు, ఎవరు ఏ రకంగా మాట్లాడుతూ ఉన్నారు, ఎవరు అంటే బెదిరిస్తారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా పార్టీలను బెదిరియాలనుకుంటున్నారా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులను బెదిరియాలనుకుంటున్నారా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలను బెదిరియాలనుకుంటున్నారా? ఈరోజు మీరు గద్దెనెక్కినటువంటి మీరు ఈరోజు మాట్లాడుతున్నారు, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు బీజేపీ ప్రభుత్వం కాదు కాంగ్రెస్ ప్రభుత్వం కాదు కదా, ఈరోజు ప్రజలంతా ప్రభుత్వాన్ని అడుగుతుంది. మీరు కేంద్రం ఉన్నట్టు కేంద్రం లెటర్ రాసినా ఇంకేమో రాసినా అన్ని నిరూపించుకుంటే మంచిది కదా, అంతేగాని ఈరోజు మాట్లాడుతున్నటువంటి లాంగ్వేజ్ ఏదైతుందో ఆ పద్ధతి మంచిది అని చెప్పి మేము తెలియజేస్తాం. రైట్ అండి, కృష్ణ గారు దీనికి సమాధానం చెప్తారు. ఈ లోపుగా కాంగ్రెస్ అద్దంకి దయాకర్ గారితో మాట్లాడదాం. దయాకర్ గారు, నిజంగా అంటే ఒక రకమైన పాత కేసీఆర్ కనబడ్డారు నిన్న ఆయన మాట్లాడిన తీరుతో. టచ్ చేసి చూస్తే చెప్తాం మేమేంటో అన్నారు. అయితే ఇక్కడ ఎక్కడ కూడా కాంగ్రెస్ ప్రస్తావన, కాంగ్రెస్ గురించి మాట్లాడలేదు. ఎందుకని అంటే కాంగ్రెస్ని లైట్ తీసుకున్నారు అనుకోవాలా, లేదంటే కాంగ్రెస్ మీద ఏమన్నా సానుకూల ధోరణికి వెళుతున్నారు అనుకోవాలా? అఫెన్స్ ఈజ్ బెస్ట్ డిఫెన్స్ అన్నట్టు ఏదో పిల్లి గాండ్రించినట్టుగా అనిపించింది, కానీ ఆ గాండ్రింపులో ఏమున్నది, కొత్తగా ఏమున్నది, కొత్తగా చెప్పింది ఏమున్నది? బీజేపీ మీద కొట్లాడుతా అన్నట్టు కొట్లాడాలి కదా, చూద్దాం. మోడీను అమిత్ షాను అన్నది ఏం లేదు కదా, పాపం బండి సంజయ్ మీద ఏదో ఆ గెలుపు తాలూకు నెగిటివ్నెస్ను అఫెన్స్కి తీసుకుపోవాలన్నట్టు ఎత్తుగడ తప్పితే దాంట్లో కొత్తగా ఏం లేదు. అదంతా తెలుసు కదా, పెంచుతున్నారు చేస్తున్నారు అని తనకు తెలియకుండా జరిగినాయి. తన మీటింగ్లు కూడా అయింది అమిత్ షా గారితో అఫీషియల్గా, లేదంటే మోడీ గారితో అఫీషియల్ మీటింగ్స్ అయినాయి, తర్వాత అన్అఫీషియల్ మీటింగ్స్ కూడా అయినాయి. సో కేంద్రంతో మంచిగా ఉంటూ రాష్ట్రంలో ఉన్న పార్టీని టార్గెట్ చేసి చేసిన ఎత్తుగడగానే కనిపిస్తుంది. తప్పితే మొత్తంగా మేము కూడా వరి కొనం, పైసలు పెట్రోల్ డీజిల్కు తగ్గించాం, ఇది ఆ ప్రెస్ మీట్ సారాంశం. ఇక మధ్యన అటు ఇటు ఆహాకారాలు ఊహకారాలు అంతా కూడా ఈ ఓటమి తాలూకు ఆ నెగిటివ్నెస్ ను కప్పిపుచ్చుకునే ప్రయత్నమే తప్పితే బీజేపీతో కొట్లాడదని ఎవరన్నా అన్నారా? ఈ రాష్ట్ర ప్రజలన్నారా, లేకపోతే ఈ రాష్ట్ర బీజేపీ కూడా అన్నది కదా, మీరు అదే చూస్తున్నట్టున్నారుగా. మాకేంటి ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఏమంటారు, రెండు ప్రభుత్వాల మధ్యన పోరాటం, దీన్ని ఎట్లా మేము చూడాలనే ఒక వ్యూహంతో ఉంటాం. రెండు ప్రభుత్వాలు పోరాడుకోవద్దు కదా, పార్టీలు పోరాడుకోవద్దు, పార్టీలు ఇప్పుడు తగ్గించాలనేది ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క డిమాండ్ గా కొట్లాడాలి. ఇప్పుడు ఏది మన పెట్రోల్ డీజిల్ ధరలు ఇంకా తగ్గియాలని కొట్లాడాలి. వ్యవసాయ చట్టాల వల్లనే కదా ఇప్పుడు పంటలు కొనలేకపోవడానికి కారణం. ఇప్పుడు ఎఫ్సిఐ కానీ మిగతా ఏవైతే వ్యవసాయానికి సంబంధించిన అన్నిటి కూడా బిల్లులో ప్రైవేట్ పరం చేసినందుకే కదా ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తుల కొనుగోలు అనేది సమస్యగా మారింది కదా. మా ఇంతకుముందు ప్రభుత్వం కొనే స్థితి నుంచి ప్రభుత్వాలు మేము కొనమంటున్నాయి, ఆయన కొననంటుండు ఈయన కొననంటుండు, మొత్తానికి కొనమని చెప్పడానికి ఇంకా ప్రెస్ మీట్ ఎందుకు ఆయన తిట్టడానికి. కాబట్టి ఇద్దరు ఒక తాను ముక్కలే, పెద్దగా దాన్ని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ ను లైట్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు, సీరియస్ గా తీసుకోవాలి. ఇప్పుడు ఇంతకీ అంటే ఏం చేయమంటారు, ఒకళ్ళు వరేయమంటారు, ఒకళ్ళు వరే వద్దంటారు, ఇంతకీ రైతులు ఏం చేయాలి? ఒకటమ్మా, ప్రభుత్వాలు కొనొద్దు, కొనము, వరేయొద్దు, ఇది అన్నా కూడా వేల సంవత్సరాల నుంచి సాంప్రదాయ వరి సాగు అది. ఇంకా మిగతా పంటలు పండించడం కూడా ఈ రాష్ట్ర రైతుకు పెద్దగా మెలకువలు ఉన్న రైతులు లేవు. విజ్ఞానవంతులైన ఫార్మింగ్ చేసే కల్చర్ ఉన్నది ఏం కాదు, విజ్ఞానం అంటే అవగాహన ఉన్నది. వరిలో వాళ్ళు మాస్టర్స్, కొంతమంది పత్తి వేయగలరు, కానీ ఇక్కడ ఉన్న భూములు వరికి అనుకూలమైన సాగు కదా. మరి నేను చెప్తున్న ఒక మాట, వరికి నిజంగా డిమాండ్ లేకపోతే బియ్యం ధర తగ్గాలి. 2 రూపాయలకు 3 రూపాయలకు 5 రూపాయలకు రావాలి. వస్తున్నాయా బియ్యం? సగటు బియ్యం ధర ఎంత ఉంది? 50 నుంచి 100 రూపాయల మధ్య ఉంది మంచి మంచి బియ్యం అయితే. హాస్టల్స్కి ఇట్లా పంపించే వాటికే దాదాపు బయట అమ్ముకునేటువంటి దొంగలు అమ్ముకునే 10 రూపాయలు 12 రూపాయలకు అమ్ముకుంటున్నారు. మరి వరికి డిమాండ్ తగ్గిందనా, ఉత్పత్తి పెరిగింది కాబట్టి దళారులకు ఉపయోగపడే విధానమా, ఎట్లా ఈ రాష్ట్ర ప్రభుత్వం కొనను అంటే? బిల్లులో లేకపోయినా సరే రైట్ మిల్లర్స్ కొంటారు, లోకల్లో సేట్లు కొంటారు, ఇంకా కొంత వ్యాపారులు ఏవైతే బియ్యం వ్యాపారం చేసి వాళ్ళు కొంటారు. కాబట్టి మీరు కొనకపోతే అది మీ చేత కానీ సరే అంటే వేసేది ఒక వేయమని చెప్తున్నారు కాబట్టి ఒక పార్టీ అధ్యక్షుడు వేసేది వేయండి, కొనకపోతే కనుక ఢిల్లీలోకి వచ్చి ZPTC దగ్గర నుంచి ముఖ్యమంత్రితో సహా ఆందోళన చేస్తామంటున్నారు.
అంటే ఇక్కడ ఇక్కడ అధ్యక్ష నాయకర్ గారు, మీకు తెలిసే ఉంటుంది, రెండే మూడేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు కూడా ఇదే విధంగా ఢిల్లీకి వెళ్ళి ఆందోళన చేశారు, పెద్ద పెద్ద సభలు పెట్టారు, మోడీకి వ్యతిరేకంగా అనేకం చేశారు. బట్ ఇప్పుడు అది చాలా పెద్ద మిస్టేక్గా ఈరోజు బాధపడుతున్న పరిస్థితి ఉంది. అంటే ఎందుకు చంద్రబాబు బాటలోనే కేసీఆర్ కూడా వెళ్తున్నారు అన్నట్టు చూడాలా? ఒక్కటి లక్ష్మమ్మ, ఏనండి, ఆయన కొట్లాటలో పోరాటంలో నిజాయితీ ఎంత ఉంది అనేది పోరాడేటప్పుడు తెలుస్తుంది, పోరాడినాక తెలుస్తుంది. మాటలు చాలా చెప్పొచ్చు, పోరాడితే మేమేమంటున్నాం అంటే మా పాత్రను మీరు తీసుకున్నట్టు తీసుకోండి. ప్రతిపక్షంగా ఇప్పుడు ప్రభుత్వాలుగా కొన్ని అంశాల్లో కలిసిపోవాల్సింది. ఫెడరల్ డెమోక్రసీలో రెండు ప్రభుత్వాలు కొన్ని కలిసి చేయాలి, కొన్నిటి విభేదించాలి. ఇంతవరకు వాళ్ళు విభేదించింది పెద్దగా ఏం లేదు. సరే, మాకంటే మిన్నగా విభేదించాల్సిన అవసరం కూడా కాదు. ప్రజలకు నష్టం జరిగే దగ్గర పోరాడాలి. ఇలా వారు పోరాడుతా అంటే ప్రభుత్వంగా మేము కాదనేది లేదు, పోరాడడంలో నిజాయితీని గమనిస్తాం. ఉత్తుత కొట్లాట నేను కొట్టినట్టు చేయి, నేను ఏడ్చినట్టు చేస్తా అంటే ఉంటుందా? నిజంగానే దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా మమతా బెనర్జీ లెక్కనో లేకపోతే ఇంకా కొన్ని ప్రాంతీయ పార్టీలు లెక్క కొట్లాడతాడా అనేది చూడాలని ఉన్నది. ఒకవేళ అదే కనుక జరిగితే కేసీఆర్ నిజంగానే హీరో అవుతాడు. లేదు, నన్ను టచ్ చేస్తే నేను మూవ్ టచ్ చేస్తే టచ్ చేస్తారని భయం ఏమన్నా ఉందా? ఎందుకు టచ్ చేస్తారు నిన్ను? నువ్వు అవినీతి చేయకపోతే, నువ్వు సమస్యలు లేకపోతే కేసీఆర్ ని టచ్ చేయాల్సిన అవసరం బీజేపీకి ఏంటి? ఒకవేళ బీజేపీ ఆ ప్రయత్నం చేస్తే బీజేపీ ప్రజాక్షేత్రంలో ముద్దాయిగా మిగిలిపోదా? అంటే ఇంత మంచి వ్యక్తిగత ఆరోపణలు చిన్న పెద్ద ముఖ్యమంత్రి అని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు కాబట్టి ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారు. తను పెద్ద కాబట్టి పెద్దరికంతో ఉంటే చిన్న వాళ్ళందరూ కూడా గౌరవిస్తారు. ఇప్పటికి కూడా చెప్తున్నాం, మేము కూడా గతంలో ఒక రెండు మూడు సార్లు కొంచెం సీరియస్గా అయినప్పుడు మమ్మల్ని కూడా ప్రజలు మందలించింది. మరి మిమ్మల్ని మందలించాలి కదా, మీరు కూడా ఆ భాషను మార్చుకోవాలి కదా. ఆ భాష ముఖ్యమంత్రి పరిభాష కాదు కదా, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడాల్సిన స్థితి కాదు కదా. ఇప్పుడు అధికారంలో ఉన్నవాడే ముఖ్యమంత్రి, మొదటి వరుసలో ఉండేవాడే అలాంటి భాష వాడితే చిన్నవాళ్ళు కూడా వాడతారు. ఇప్పుడు కామన్ అయిపోయింది సన్నాసి, మీకు అదేంటి చెమడాలు రుస్తా, ఇట్లాంటి కొన్ని ఉన్నాయి పదాలు, అవి ప్రజాస్వామ్య పార్లమెంటరీ పదాలు అయిపోయినాయి. సో ఇప్పటికైనా కూడా ఇంకా చాలా బూతులు కూడా వచ్చేసినాయి, అశ్లీలం ఇంకా రాలేదు కానీ బూతుల వరకు వచ్చింది పరిస్థితి. సో అక్కడి నుంచి అశ్లీలం వైపు పోకుండా ఆవేశం వేరు, ఆగ్రహం వేరు, తిట్లు వేరు, తర్వాత అబ్యూజ్మెంట్ వర్డ్స్ వేరు, అశ్లీలం వేరు. ఈ స్థాయిలు కనుక మనం మలుచుకోగలిగితే, లేకపోతే స్థాయిలు ఇప్పుడు మోడీ గారిని ఒకసారి మీరు చెప్పినట్టుగా తెలంగాణలో కొన్ని పదాలకి పార్లమెంటరీ అనేది రాదనమాట. ఈ పదాలు యాక్సెసిబుల్ ఇక్కడ ఎక్కడ